హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ సంబంధించిన ప్రీవియస్ రీజనింగ్ పేపర్స్ చూస్తున్నాం. ఓకే, ఇది రైల్వే వాళ్ళకి కానీ అలాగే మన ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది. సో ఓన్లీ ఎస్ఎస్సి వాళ్ళకే అనుకోకండి, సో ఇది అందరికి యూజ్ అవుతుంది కాబట్టి అందరూ చూడవచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ట్రైన్ ట్రాక్ అని ఇచ్చాడండి. సో మనకి దానికి సంబంధించిన అనాలజీ కింద సెలెక్ట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే రీజనింగ్లో మనకి ఖచ్చితంగా మీరు నాలుగు ఆప్షన్స్ చెక్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఆప్షన్ మనకు ఆన్సర్ లెక్క అనిపిస్తుంది కాబట్టి నాలుగు ఆప్షన్స్ చెక్ చేసి అందులో పర్ఫెక్ట్గా ఏదైతే ఆన్సర్ అవుతుందో అదే ఆన్సర్ చేయండి. సో ఎందుకంటే ఒక మార్క్ మిస్ చేసుకోండి. ఓకే, ట్రైన్ ట్రాక్, సో కారు ఫోర్ వీలర్, సో మనకు కాదు. సో కారు ఫోర్ వీలర్ మనకు కాదని అర్థమైపోతుంది. సో ఎందుకంటే ట్రాక్ మీద ట్రైన్ నడుస్తుంది, సో అట్లా దీని మీద నడిచేది. ఏరోప్లేన్ ఫ్లై, ఇది కూడా కాదు. ట్రక్ రోడ్డు, ఓకే. సో రోడ్డు మీద ట్రక్ నడుస్తుంది, ట్రాక్ మీద ట్రైన్ నడుస్తుంది. ఓకే, కారు స్పీడ్, సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ త్రీ మన ఆన్సర్. కాకపోతే ఏంటంటే నాలుగు ఆప్షన్స్ చెక్ చేసిన తర్వాతకే ఆన్సర్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ సేమ్ అనాలజీ క్వశ్చన్, 53, 35. సో 53 అనే 35 అయితే నెక్స్ట్ సేమ్ అలాగే ఉన్న పేర్ అని నడుతుంది. సో మనకి ఇవి రివర్స్లో ఉన్నట్టయితే ఒకటి అర్థమవుతుంది. సో మన ఆప్షన్స్ కూడా చెక్ చేస్తే ఆప్షన్స్లో ఉంటుంది. 37, 73 రివర్స్లో ఉంది, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మిగతా ఆప్షన్స్ చూద్దాం. 42, 22 ఇవి రివర్స్లో లేవు. 16, 62 సో ఇవి కూడా లేవు. 54, 43 ఇవి కూడా లేవు. సో 37, 73 మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ పక్కా అయితే లేదు. సో మేబీ ఇది డిఫరెన్స్ కావచ్చు, లేదా ఏదైనా మల్టిప్లికేషన్ కానీ ఏదైనా కావచ్చు. కానీ ఒకసారి మనం చెక్ చేస్తే, సో మనం అది తీసుకున్నది అంటే డిఫరెన్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో 37, 73 రివర్స్ మన ఆన్సర్ అయ్యే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉన్నది కాబట్టి సో అది ఆన్సర్ క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, పిఏఎల్ అనేది ఆర్డీపీ అయితే ఎంఆర్ఎఫ్ ఏమవుతుంది అంటుంది. సో మన కింద ఆప్షన్ చూసుకుంటే, సో ప్రతిదీ స్టార్టింగ్ లెటర్ డిఫరెంట్గా ఉన్నది, సెకండ్ లెటర్ ఒకటి సేమ్ ఉన్నది, థర్డ్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి సో ఫస్ట్ లెటర్ తీసుకుంది, ఎందుకంటే అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. సో పి అంటే మనకు తెలుసు 16 అనేది 18 అయింది. సో ఎం అంటే 13 కదా, 16 అనేది 18 అయిందంటే 2 యాడ్ చేసిన. సో 13 అనేది 13కి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, సో 15. 15 అంటే ఏంటిది, ఓ మనకు తెలుసు. సో ఓయూజే ఈజ్ అవర్ ఆన్సర్ అంతే. సింపుల్గా అన్నీ చెక్ చేసుకోకండి, సో ఎందుకంటే టైం వేస్ట్ కాబట్టి, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ పేర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్. సో ఆడ్ వర్డ్ని సెలెక్ట్ చేయమంటారు, ఆడ్ వర్డ్ అంటే డిఫరెంట్గా ఉన్నది అనమాట. ఓకే, సో రెప్టైల్ అనేది లిజార్డ్, లిజార్డ్ అంటే బల్లి, రెప్టైల్, అది రెప్టైల్ జాతికి చెందింది కాబట్టి ఇది రైటే, అంటే అది ఆడ్ వర్డ్ కాదు అన్నట్టు. సో మమ్మల్, డీర్, డీర్ అనేది మమ్మల్, మమ్మల్ అంటే మనం అంటే క్షీరదం కదా. సో జింక్ అనేది క్షీరదం కాబట్టి ఇది కూడా రైట్, అంటే అది ఆడ్ వర్డ్ కాదు అన్నట్టు. సో మమ్మల్ ఎలిఫెంట్, సో ఎలిఫెంట్ కూడా క్షీరదం కాబట్టి అది ఆడ్ వర్డ్ కాదు. సో రోడెంట్ ర్యాబిట్ ఉన్నది. సో ఇక్కడ వరకు అయితే మనకైతే పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి డైరెక్ట్ ఇది ఆన్సర్ పెట్టచ్చు, ఎందుకంటే ఈ మూడు కావు కాబట్టి. సో నాలుగోదని ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి, రోడెంట్ అంటే ర్యాట్ అనమాట. సో మనం ఎలకల్ని రోడెంట్స్ అంటాం. సో రోడెంట్ అంటే ర్యాట్ అన్నట్టు. సో రొడెంటి సైడ్ అంటే ఎలకల్ని చంపేది అంటే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్లో యూజ్ అవుతుంది మీకు రొడెంటి సైడ్, ఎలకలు చంపేది, ఎలకల మందిని మన రొడెంటి సైడ్ అంటే. ఓకే, సో రొడెంటి సైడ్ అనేది ఆడ్ వర్డింగ్లో మనది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫోర్ నెంబర్ పెయిర్స్ ఆర్ గివెన్, ద నెంబర్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఈజ్ రిలేటెడ్ టు ద లాజికల్ రూలర్ రిలేషన్, త్రీ ఆర్ సిమిలర్ ఆన్ బేసిస్ ఆఫ్ సేమ్ లాజిక్, సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్. సో మూడు సేమ్ ఉన్నాయంట, అందులో ఆడ్గా ఉన్నదాన్ని మనం అంటే మూడు కాకుండా మిగతా ఆడ్ దానికి ఆ రెండింటి మధ్య రిలేషన్ని కనుక్కోవాలి. సో ఒకసారి 20, 30 చూసుకుందాం. 35, 45, 45, 55, 25, 30 ఉన్నది. సో మనకు ఒకసారి మనకు చూడగానే ఫస్ట్ టైం అనిపించింది అంటే 20, 30కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, సో 10. 35, 45కి 10 ఉంది, 45, 55కి 10 ఉంది, 25, 30కి ఎంత ఉంది, సో 5. ఆ రిలేషన్ ప్రకారం చూసుకుంటే రెండింటికి, లెఫ్ట్ దానికి రైట్ దానికి మధ్య రిలేషన్ చూసుకుంటే, సో ఫోర్త్ నెంబర్ అనేది మనకి డిఫరెంట్గా ఉంది, సో ఆడ్గా ఉన్నది కాబట్టి సో ఫోర్త్ నెంబర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ లెటర్ ఆ లెటర్ ఫ్రమ్ గివెన్ ఆల్టర్నేటివ్. సో ఓకే, ఇప్పుడు మనకి నాలుగు లెటర్స్ ఇచ్చారు, ఇందులో డిఫరెంట్గా ఉండేది అనుకోమంటున్నాను. సో ఏం లేదు, ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్స్ ఎప్పుడైతే ఇస్తారో వాటి నెంబర్స్లో రాసుకోండి. ఆర్ అంటే 18, క్యూ అంటే 17, పి అంటే 16, అంటే డిక్రీసింగ్ ఆర్డర్లో ఉన్నాయి అన్నట్టు. సో ఫస్ట్ది అయితే అట్లుంది, సెకండ్ కూడా చెక్ చేద్దాం. ఎక్స్ అంటే 24, 23, వి అంటే 22. సో ఆల్రెడీ మనకు అర్థమైపోయింది లాజిక్ ఏందో. సో జెడ్ వై ఎక్స్, జెడ్ అంటే ఎంత,
26. Y అంటే ఎంత? 25. X అంటే ఎంత? 24. సో A అంటే ఎంత? 1. Z అంటే ఎంత? 26. X అంటే ఎంత? 25. ఓకే, సో Z 26, Y 25, 24. 1, 26, 25. సో మనకి ఇచ్చిన ఆటలలో అయితే ఇవన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఇది ఒక్కటే ఆడుకుండే ఛాన్స్ ఉంది. మేబీ ఇది కూడా ఒకవేళ ఏని 27గా కన్సిడర్గా చేస్తే మాత్రం రైటే. సో కానీ ఇక్కడ కన్సిడర్ చేయలేదు కాబట్టి అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లలో మ్యాక్సిమం ఇదే ఛాన్స్ ఉన్నది కాబట్టి అదే. ఓకే అంతే కదా, సో మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నది కాబట్టి సో ఇది ఆన్సర్ పెట్టాను. వాడు కూడా ఆన్సర్ అదే ఇచ్చిండు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ అకార్డింగ్ టు డిక్షనరీ విచ్ వర్డ్ విల్ కమ్ ఎట్ థర్డ్ పొజిషన్, అంటే డిక్షనరీ ఆర్డర్ ప్రకారం రాస్తే మూడో ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. ఓకే సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ చూస్తే ఈజీగా ఉంటుంది. ఇది ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఓకే సో మనం చూడగానే సో ఇక్కడ ఫస్ట్ మొత్తం ఒకసారి చదవండి. చిమ్నీ, చెర్రీ, చైల్డీస్, చెస్, చెస్ట్ కదా. సో ఖచ్చితంగా ఈ చెస్ట్, చెస్, చెర్రీ తర్వాతకే ఖచ్చితంగా త్రీ కానీ వన్ కానీ వస్తుంది. సో మనకి థర్డ్ అడిగింది కాబట్టి ఇవి రెండు మన ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆప్షన్స్లో అవి రెండు ఉన్నాయి కదా, చిమ్నీ, చైల్డీస్, ఇవి రెండు మన ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఐదర్ చెస్ కావాలి, చెస్ట్ కావాలి. సో మనకి చూసుకున్నట్లయితే చెస్ సిహెచ్ఈఎస్ వరకు సేమ్ ఉన్నది, తర్వాత టీఎస్ డిఫరెంట్గా ఉండదు. సో ముందు టీ వస్తుంది, ఎస్ వస్తుంది అంటే సో టీనే వస్తుంది కదా, సారీ ఎస్ వస్తుంది కదా ముందు. సో థర్డ్ ప్లేస్ అంటుంది మనల్ని. సో థర్డ్ ప్లేస్ అంటే చెర్రీ, చెస్, చెస్ట్. ఓకే చెర్రీ అంటే పీక్యూఆర్ ఆర్ వెళ్ళిపోయింది, సో ఇది రాదు. ఎస్, సో ఎస్ కూడా వెళ్ళిపోతుంది. సో మిగతాది ఏంటిది? టీ మిగులుతుంది. సో చెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే సో ఇట్లా ఎలిమినేట్ చేసుకొని చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ సిరీస్ ఇచ్చారు. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్. సో మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. సో 19, 9, 28, 37, 65. సో మనకి ఇది ఏమనిపిస్తుందంటే మేబీ తగ్గింది కాబట్టి ఇంక్రీజింగ్, తర్వాత పెరిగింది కాబట్టి డిక్రీజింగ్ అనుకుందాం. సో కాకపోతే సో మనకి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమైతే 19 + 9 28. సో 9 + 28 37 అంతే కదా. సో మనకి ఎలా వస్తుందంటే ఇది యూనిట్ డిజిట్. సో 9, 9, 18 కదా. సో ఆ టైప్లో ఎమ్మంటే మన మైండ్లో ఫ్లాష్ అయితే వస్తుందన్నమాట 9, 8, 17 కదా. సో ఆ టైప్లో ఎవరికైతే ఫ్లాష్ అవుతుందో వాళ్ళకి ఈజీగా వస్తుంది 8, 7, 15 కాబట్టి. సో యూనిట్ డిజిట్స్ మనకి ఒక క్లూ ఇస్తున్నాయి కాబట్టి ఇండైరెక్ట్గా. సో దాని ప్రకారం నాకైతే అట్లనే వచ్చింది. సో 28 + 37 ఎంత? 65. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 37 + 65, 60 + 30 ఎంత? 90. 7 + 5 ఎంత? 12. 90 + 12 ఎంత? 102. సో 102 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే లేదు అంటే యూనిట్ డిజిట్ 7, 5, 12 కదా. సో యూనిట్ డిజిట్ రెండు ఉన్నది ఒకటే కాబట్టి ఆన్సర్ 102 పెట్టేచ్చు ఎట్లయినా. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ILOR తర్వాత వచ్చేది సేమ్ ఇది కూడా మిస్సింగ్ సిరీస్. ఐ అంటే మనకు తెలుసు 9 అని, ఎల్ అంటే 12 తెలుసు ఇది, ఓ అంటే 15, ఆర్ అంటే 18. సో మనం రాసేటప్పుడు అర్థమైపోతుంది. సో ప్లస్ 3 ఇంక్రీస్ అవుతుంది, 9 + 3 = 12, 12 + 3 = 15, 15 + 3 = 18, 18 + 3 ఎంత? 21. సో 21 అంటే యూ కదా. సో యూ, సో యూనిట్లో గుర్తుపెట్టుకోండి అంటే అండర్ 21 అని గుర్తుపెట్టుకోండి. సో మనం క్రికెట్లో ఉంటుంది అండర్, అంటే స్పోర్ట్స్లో ఉంటుంది అండర్ 21 ప్లేయర్స్ అని ఇట్లా. సో అండర్ 21 అని గుర్తుపెట్టుకోండి, యూకి కోడ్ అది. సో యూ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అంకుర్ అండ్ హిస్ సిస్టర్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3 ఆఫ్టర్ 6 ఇయర్స్. రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ అంకుర్ సిస్టర్ అండ్ హిస్ బ్రదర్స్ విల్ బి 3:2. ఇఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హిస్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ బ్రదర్ ఈస్ 32 ఇయర్స్, దెన్ ఆఫ్టర్ 3 ఇయర్స్ వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ అంకుర్ అంటుంది. సో జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు? ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చిండు. సో ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఇచ్చిండు? అంకుర్ది సిస్టర్ది ప్రజెంట్ ఏజెస్ రేషియో 4:3. సో మనల్ని ఏం అడుగుతుండు? ఆఫ్టర్ 3 ఇయర్స్ అంకుర్స్ ఏజ్ అడుగుతుండు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ అంకుర్స్ ఏజ్. సో ఈ ప్రజెంట్ ఏజ్కి ప్లస్ 3 ఇయర్స్ కలపాలి అంతే కదా. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏముంటుంది? సో ప్రజెంట్ ఏజ్ ప్లస్ 3 ఇయర్స్ అంటే ఉంటుంది కదా ఆఫ్టర్ 3 ఇయర్స్ అడిగిందంటే. సో అంకుర్ ప్రజెంట్ ఏజ్ ఏ రేషియోలో ఉంది? 4:3 అంటే 3 సంవత్సరాలకు ముందు అంకుర్ ఏజ్ 4 మల్టిపుల్ అనమాట అంతే కదా. సో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ 3 సంవత్సరాలకు ముందు ఏం రాసుకోవచ్చు? 68 + 3 ఇంతే కదా. సెకండ్ ఆప్షన్
సెకండ్ ఆప్షన్ 3 సంవత్సరాల ముందు మనం ఏం రాసుకోవచ్చు, 68 అంటే 65 ప్లస్ 3. 17 ఏం రాసుకోవచ్చు, 67 ప్లస్ 3. ఇది 62 ప్లస్ 3, అంటే 3 సంవత్సరాల క్రితం 4 మల్టిపుల్. 3 సంవత్సరాల క్రితం 4 మల్టిపుల్ ఆప్షన్ ఏమొకటి ఉంది, ఇది ఒకటే కదా, 68 ఒకటే కదా డివైడ్ అయ్యేది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ డైరెక్ట్ పెట్టచ్చు. ఓకే, సో లేదంటే ప్రాసెస్ కూడా చెప్తాను, కాకపోతే ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఓకే, సో మనకి తెలుసు ఆల్రెడీ అంకుర్ది, అంకుర్ సిస్టర్ది ప్రజెంటేజ్ 4:3, 6 ఇయర్స్, 6 సంవత్సరాల తర్వాత ఇదేంటిది ప్రజెంట్. సో 6 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 6 ఇయర్స్ రేషియో ఎంత ఇచ్చిన, ఎవరిది ఇది, అంకుర్స్ సిస్టరు, అంకుర్ బ్రదర్స్ ఏజ్ ఎంత ఇచ్చిండు, 3:2. సో అంకుర్ బ్రదర్స్ ప్రజెంట్ ఏజ్, అంకుర్ బ్రదర్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఇచ్చిండు, సో ప్రజెంట్ ఏజ్ ఎంత ఇచ్చిండు, 32. సో ఏజ్ ఏమో ప్రజెంట్ ఇచ్చిండు, ఇక రేషియో ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇచ్చిండు. సో మనం దీంట్లో ఏజ్ని ఈజీగా తీసుకోవచ్చు కదా. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ ఏంటిది, ఆఫ్టర్ ప్లస్ 6 ఇయర్స్ ఏంటిది, 32 ప్లస్ 6 38 కదా. సో ఇది ఎవరిది, ఆఫ్టర్ 6 ఇయర్స్ రేషియో అంకుర్స్ బ్రదర్స్గా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 2 19 38 కదా, అంతే కదా. సో అంకుర్ సిస్టర్స్ ఏజ్ 3 19 53 57. సో ఇది ఆఫ్టర్ 6 ఇయర్స్, అంతే కదా, ఆఫ్టర్ 6 ఇయర్స్ 57 అంటే, సో ప్రజెంట్ ఎంత, 51 కదా, 51. సో ఇంతే కదా, ఇది ప్రజెంట్కి తీసుకొచ్చిన వాళ్ళ సిస్టర్స్ కదా. సో వాళ్ళ సిస్టర్స్ ఏజ్ ప్రజెంట్ ఎంత, 3 17 51. సో అంకుర్స్ ప్రజెంట్ ఏజ్ అడిగింది కాబట్టి 17 68 కానీ మన క్వశ్చన్లో ఏమడుతుండు, ఆఫ్టర్ 3 ఇయర్స్ వాట్ విల్ బి ది ఏజ్ ఆఫ్ అంకుర్. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పిన ప్రజెంట్ ఏజ్ అని అంకుర్ది. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే ప్లస్ 3 ఇయర్స్ యాడ్ చేస్తే 71 ఇయర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మళ్ళీ 68 పెట్టారు. సో లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగింది అనేది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఎగ్జామ్ ఆన్సర్ చేసినో, సో ఆన్సర్ చేసే ముందు ఒకసారి లాస్ట్ క్వశ్చన్ మార్క్ ముందు వాడు ఏం అడిగిందో చూసుకోండి, సో క్లారిటీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ అంటుండు. సో మనకి ఇచ్చిన వర్డ్లోంచి ఏది ఫామ్ కాదు అంటుండు. సో మనకి ఏమి ఇచ్చిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు. సో మన డైరెక్ట్ మెన్ ఇచ్చిండు. సో మెన్ ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడ కనిపిస్తున్నది, సో మెన్ ఫామ్ అవుతుంది. సేమ్ అన్నాడు, ఎస్ఏఎంఈ సేమ్ కూడా ఫామ్ అవుతుంది. స్టార్ట్ అన్నాడు, ఎస్టీఏఆర్టీ, అందులో స్టార్ట్లో ఆర్ లేదు కదా. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఆర్ లేదు కాబట్టి సో స్టార్ట్ ఫామ్ అవ్వదు. సో స్టార్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఫ్రేమ్ ఈజ్ రిటన్ యాజ్ IUDPH, హౌ ఈజ్ రాయల్ రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఓకే, సో ఫ్రేమ్, సో ఎప్పుడైనా మనం కోడింగ్ డీకోడింగ్ వచ్చినప్పుడు సో ఫ్రేమ్ కింద IUDPH అట్లా రాసుకొని టైం వేస్ట్ చేసుకోకండి. సింపుల్గా దీన్ని ఎమ్మటే ఇమీడియట్గా మనం అంటే నెంబర్స్లోకి, ఎఫ్ మనం ఏం రాసుకుంటాం, 16 18, ఆర్ని ఏం రాసుకుంటాం, 18, ఇట్లా 1 13 5. లేదు అంటే కొంతమందికి ఇంకా డైరెక్ట్ ఇప్పుడు ఎఫ్ ఐ అంటే 9 ప్లస్ 3 ఇంక్రీజ్ అయింది, ఆర్ అంటే 18, యూ అంటే 21 ప్లస్ 3 ఇంక్రీజ్ అయింది. సో అట్లా మీకు స్పీడ్గా చేయగలిగితే అట్లనే చేసుకోండి, కాకపోతే ముందైతే నెంబర్స్ రాసుకోండి, ఫస్ట్ నెంబర్స్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. సో ఇంకా స్పీడ్ అయిపోతే డైరెక్ట్ మీరు చూడగానే అర్థమైపోతుంది ప్లస్ 3 ఇంక్రీజ్ అయిందని. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 3, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 3, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 3. సో మన ఇమీడియట్గా ఆప్షన్స్ చూసుకుంటే బెటర్, ఎందుకంటే సో సేమ్ ఉన్నాయి కాకుండా డిఫరెంట్ కూడా వర్డ్ మనం తీసుకొని చేసుకున్నాం అనుకోండి, సో మనకు టైం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో థర్డ్ చూసుకోండి, TDPD, సో 2 సేమ్ ఉన్నాయి, GXMO ఇవి కూడా 3 సేమ్ ఉన్నట్టుంది. సో చూద్దాం రాయల్ అంటే, లాస్ట్ చూద్దాం. సో ఫస్ట్ అయితే లాస్ట్ చూద్దాం, 12 కదా. సో ఎల్ అంటే 12 కదా, 12 ప్లస్ 3 అంటే 15, అంటే ఓ రావాలి, లాస్ట్కి ఓ రావాలి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ మనది కాదు. సో 2 కానీ 3 కానీ, సో ఫస్ట్ చూద్దాం, ఎందుకంటే ఎమ్ ఉన్నది కదా. సో MU అంటే డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో చేద్దాం, ఆర్ అంటే 18, 18 ప్లస్ 3 అంటే 21, సో 21 అంటే యూ రావాలి, అంతే కదా, ఆర్ అంటే 18, సో ప్లస్ 3 ఇంక్రీజ్ కావాలి కదా. సో ప్లస్ 3 అంటే 18 ప్లస్ 3 అంటే 21, లేదా ఆర్ కంటే ఎక్కువ ఉండాలి సింపుల్గా. సో URBDO ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మైనస్ అనేది ఇంటూగా రాసిన, డివైడెడ్ బైని ప్లస్, ప్లస్ని డివైడెడ్ బై ఇంటూ, సో ఇవి ఉన్నాయి కదా. సో చేద్దాం, సో 15 ఫస్ట్ మైనస్ ఉన్నది, మైనస్ని ఇంటూగా రాసిన, మైనస్ రిప్రజెంట్స్ ఇంటూ అన్నాడు, సో ఇంటూ రాసిన. 6 నెక్స్ట్ ఉన్నది ప్లస్, ప్లస్ రిప్రజెంట్ డివైడెడ్ బై అన్నాడు, డివైడెడ్ బై రాసిన,
డివైడెడ్ బై రాసిన నెక్స్ట్ ఇంటూ ఉన్నది సో ఇంటూ రిప్రజెంట్ మైనస్ 3 రాసిన నెక్స్ట్ డివైడెడ్ బై రిప్రజెంట్ ప్లస్ అన్నాడు సో 2 రాసిన సో ఎప్పుడైనా సరే మనం ఇవి చేసినప్పుడు డివైడెడ్ బై నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకు తెలుసు బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ బాడ్ మాస్ ఉంటుంది సో మనకి ఇలా ఇచ్చిన క్వశ్చన్లో బ్రాకెట్ ఆఫ్ ఉండదు కాబట్టి డైరెక్ట్ డివిజన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సింపుల్గా డివిజన్ నుంచి చేసుకున్నాం అనుకోండి సో మనకి ఒక ఐడియా ఉంటుంది 6 డివైడెడ్ బై 10 అంటే 6 బై 10 అంటే ఏంటిది 0.6 కదా సో 15 ఇంటూ అంటే ఇవి మీరు ఎగ్జామ్లో రాయొద్దు జస్ట్ కామన్గా మైండ్లో చేసుకోవాలి సో 15 అవర్లో 90 కదా పాయింట్ ఉన్నది కాబట్టి ఏంటంటే 9 సో 9 - 3 + 2 సో 9 - 1 వస్తుంది సో -1 కాబట్టి 8 ఇదంతా మీరు ఈ ఒక్క స్టెప్పే అంటే ఈ ఒక్క స్టెప్ మాత్రమే ఎగ్జామ్లో రాయాలి మిగతాది మొత్తం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని టైం సేవ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కరెక్ట్ విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు కరెక్ట్ ది ఈక్వేషన్ సో మీకు ఇంత ముందుకు ఒకసారి ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్లో ఒకటి చెప్పిన ఎప్పుడైనా డివైడెడ్ బై అనేది ఇలాంటి క్వశ్చన్లో కీ రోల్ ప్లే చేస్తుంది సో ఈ 28 ని 7 డివైడ్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి డివైడెడ్ బై యూజ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు సో మనం ఏం చేద్దామంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఫస్ట్ అయితే దాన్ని అవాయిడ్ చేద్దాం సో 1-2 ఆప్షన్ ఫస్ట్ చెక్ చేయొద్దు ఎందుకంటే డైరెక్ట్ డివైడ్ చేస్తుంది కదా 8 - 4 = 28 సో ఆల్మోస్ట్ అది మారే అవకాశం చాలా తక్కువ అన్నమాట సో ఫస్ట్ 2 ఆప్షన్ని ఫస్ట్ చెక్ చేయకుండా సెకండ్ 2 ఆప్షన్స్ చెక్ చేద్దాం ఓకే సో ఫస్ట్ మైనస్ ప్లస్ని ఇంటర్చేంజ్ చేద్దాం సో చేస్తే ఏమొస్తుంది 12 - 10 + సో నేను డైరెక్ట్ ఇక్కడ 4 వేస్తున్నా 8 - 4 = 28 అన్నట్టు ఓకే సో ఇంటూ 4 ఉంది కదా సో ఇంటూ 4 ఉంది కాబట్టి 4 - 4 = 16 ఇది కూడా రాసేసిన డైరెక్ట్ స్టెప్ అన్నమాట ఓకే సో 12 + 10 - డైరెక్ట్ 8 - 4 = 28 4 - 4 = 16 వేస్తున్నా మైనస్ ప్లస్లో ప్లస్ ఉండాలి కాబట్టి సో +16 నాకు 48 వస్తుందా సో 3 యాడ్ చేస్తే 30 + 8 = 38 వస్తుంది కాబట్టి నాకు 48 రావట్లేదు కాబట్టి సో ఇది నా ఆన్సర్ కాదు ఓకే నేను నెక్స్ట్ చెక్ చేస్తా ఇంటూని మైనస్ని ఇంటర్చేంజ్ చేస్తా సో 12 + 10 * 28 డివైడెడ్ బై 7 - 4 అంతే కదా సో ఇంటూని మైనస్ని రిప్లేస్ చేసిన సో ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి మనం సో 8 - 4 = 28 సో 10 - 4 = 40 40 + 12 చేద్దాం ఫస్ట్ 40 + 12 ఎంత 52 అంతే కదా సో 52 - 4 సో మనకి ఎంత రావాలి 48 రావాలి సో 48 సో 48 వస్తున్నది కదా సో 48 తీసుకొని 48 సో ఆప్షన్ 4 మన ఆన్సర్ ఓకే సో ఈ టైప్లో ఆలోచిస్తే మనకి టైం సేవ్ అవుతుంది అంతే సో మొత్తం చేసినా ఆన్సర్ వస్తుంది కాకపోతే ఏంటంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్లీ మనకి రీజనింగ్ మన టైం కోసమే ఇస్తారనమాట సో దానికోసం సో వీలున్నంత వరకు ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటా సో ఏదైతే మన ఆన్సర్ కాదో అంటే మనకు తెలిసిపోద్ది ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదన్నప్పుడు సో దాని తర్వాత చెక్ చేసుకుంటే బెస్ట్ కదా సో ఇవి రెండు చెక్ చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ -$4 = 4 అన్నాడు $7 - -7 = 49 అన్నాడు సో $3 = -8 అన్నాడు దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ -$8 - -5 అని అడుగుతున్నాడు సో ఓకే సో మనకి దీని బట్టి ఏమర్థం ఏంటంటే డాలర్ ఏంటంటే ఇంటూ మైనస్ అనే దాన్ని పోషిస్తుంది అన్నమాట సో అంతే కదా ఎందుకంటే ఇక్కడ 41 మైనస్ అవ్వాల్సింది ప్లస్ అయింది సో ఇక్కడ -7 - 49 మనకు తెలుసు సో మైనస్ ఉండేది ప్లస్ అయిందంటే డాలర్ అనేది ఇంటూ మైనస్ ప్లస్ తీసుకుందనమాట సో ఇంటూ మైనస్ సో ఈ టైప్లో తీసుకుంది అన్నట్టు సో మనం ఇది కూడా చేస్తే -8 - -5 మామూలుగా అయితే ఎంత రావాలి 8 - 5 = 40 రావాలి సో కానీ డాలర్ ఇంకో డాలర్ ఉంది ఇక్కడ మనకి సో డాలర్ అనేది ఇంటూ మైనస్ ప్లస్ తీసుకుంది ఇంటూ మైనస్ హాఫ్ అనే ప్లేస్ తీసుకుంది కాబట్టి సో -40 ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే లేదు అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 40 అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అది మైనస్ ప్లస్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండడానికి వాళ్ళు +40 ఇవ్వలేదు కాబట్టి సో -40 డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు ఇన్ కేస్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉంటే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఫాలోస్ ద ట్రెండ్ ఆఫ్ ది గివెన్ లిస్ట్ అని అంటున్నాను సో ఏబిఏ
ఒకసారి చూడండి, చదవడం కంటే చూస్తే బాగుంటుంది. సో ఫస్ట్ ఇవన్నీ క్యాపిటల్ ఉన్నాయి, తర్వాత స్మాల్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఇట్ సైడ్ టర్న్ అవ్వకుండా వస్తున్నది అనమాట. సో ఏబీ అనేది టర్న్ అవ్వకుండా టవర్న్ అవ్వకుండా వస్తున్నది. సో మనకి దీని తర్వాత నెక్స్ట్ ఏంది, సో ఈ క్యాపిటల్ ఏ కూడా స్మాల్ ఏగా చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ 3 లెటర్స్ క్యాపిటల్ ఏ చేంజ్ అయితే లాస్ట్ క్యాపిటల్ అనేది ఇట్ సైడ్ వస్తుంది. ఓకే, సో అంటే మన ఫస్ట్ 3 లెటర్స్ స్మాల్ ఉండాలి. సో మనకి ఈ సిరీస్ చూసినప్పుడు అది అర్థమవుతుంది కాబట్టి, సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ 3 లెటర్స్ స్మాల్ ఉండేది ఆప్షన్ 2 కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ హైకర్ వాక్స్ 2 కిలోమీటర్ సౌత్, దెన్ హీ టర్న్స్ వెస్ట్ అండ్ వాక్స్ ఫర్ 4 కిలోమీటర్, దెన్ హీ టర్న్స్ నార్త్ అండ్ వాక్స్ ఫర్ 5 కిలోమీటర్స్, దెన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 4 కిలోమీటర్, వేర్ ఈజ్ హీ నౌ విత్ రెస్పెక్ట్ టు హిస్ స్టార్టింగ్ పొజిషన్ అంటున్నాను. సో ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి 2 కిలోమీటర్స్ సౌత్, సో ఇటువైపు 2 కిలోమీటర్స్ సౌత్, 2 కిలోమీటర్స్ సౌత్, దాని తర్వాత దెన్ హీ టర్న్స్ వెస్ట్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్ అనుకుందాం. సో ఇక్కడికి 4 కిలోమీటర్స్ అండ్ వాక్స్ ఫర్ నెక్స్ట్ హీ టర్న్స్ నార్త్ అండ్ వాక్స్ ఫర్ 5 కిలోమీటర్స్. సో నార్త్కు టర్న్ అయ్యిండు, నార్త్కు టర్న్ అయ్యి 5 కిలోమీటర్స్ నడిచిండు, దెన్ హీ టర్న్స్ టు హీస్ రైట్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇట్ టర్న్ అయ్యి రైట్ అంటే ఇటే కదా, సో ఇట్ లెఫ్ట్ ఇట్ రైట్ కాబట్టి రైట్ టర్న్ అయ్యి 4 కిలోమీటర్స్. ఇప్పుడు అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ అడుతుండు, వేర్ ఈజ్ హీ నౌ విత్ రెస్పెక్ట్ టు హీ స్టార్టింగ్ పొజిషన్ అంటును. సో ఇక్కడ నుంచి ఎంత కిలోమీటర్లు ఉన్న స్టార్టింగ్ పొజిషన్, ఇక్కడనే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఓవరాల్గా 5 అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నది కాబట్టి ఇదేముంటుంది 3 కిలోమీటర్స్. మళ్ళీ ఏమడుతుండు, డైరెక్షన్ కూడా ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే నార్త్ వైపు ఉన్నాడు అన్నట్టు. ఓకే, సో చూద్దాం. సో 3 కిలోమీటర్స్ నార్త్ అంతే కదా, సో కరెక్ట్ ఆన్సర్ 3 కిలోమీటర్స్ నార్త్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో సిలాయిజం ఇచ్చాడు మనకి. ఇన్ ద క్వశ్చన్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఫాలోడ్ బై 2 కంక్లూషన్స్. ఓకే, డైరెక్ట్ సిలాయిజం అని చెప్పుకుంటే అయిపోద్ది టైం వేస్ట్ ఎందుకు. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఏమిచ్చిందంటే నో స్పగెట్టి ఆర్ నూడిల్స్, సెకండ్ స్టేట్మెంట్ అంటే సమ్ ఫుడ్ ఆర్ స్పగెట్టి అని ఇచ్చిండు. సో కంక్లూజన్స్ ఏమిచ్చిందంటే మనకి ఆల్ నూడిల్స్ ఆర్ ఫుడ్. సో ఒక్కసారి మనం డయాగ్రామ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, సో జాగ్రత్తగా చూసుకుంటే సారీ, నూడిల్స్కి ఫుడ్కి అసలు రిలేషనే లేదు. సో అలాంటప్పుడు ఆల్ నూడిల్స్ ఆర్ ఫుడ్ అయ్యే ఛాన్సే లేదు. సో మనం డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో సెకండ్ కంక్లూజన్ ఏమంటుండు, ఆల్ ఫుడ్ ఆర్ నూడిల్స్. సో మళ్ళీ ఫుడ్కి నూడిల్స్కి మళ్ళీ రిలేషన్ లేదు, ఆల్ నూడిల్స్ ఆర్ ఫుడ్ కాదు, ఆల్ ఫుడ్ ఆర్ నూడిల్స్ కాదు, సో ఛాన్సే లేదు. సో ఇన్ కేస్ ఎయిదర్ ఆర్ కేసు రావడానికి ఏంటంటే మనకి నెగిటివ్ స్టేట్మెంట్ ఉండాలి. సో ఇందులో నెగిటివ్ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఎయిదర్ ఆర్ కూడా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి, సో నెయిదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్, అంతే సింపుల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్ ప్లంబర్స్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఎప్పుడైనా మనకి ఇమేజ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే మనం క్వశ్చన్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఏం అడుగుతుందో చూసుకోవాలి. సో లాస్ట్ ఉంటుంది మనం ఏమడుగుతుంది, విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్ దోస్ హూ ఆర్ ఏమడుతుండు అథ్లెట్స్ యాజ్ వెల్ యాజ్ క్రికెటర్స్ అని అడుగుతుండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్లో రావడం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ మన అథ్లెట్స్ క్రికెటర్స్ ఏ సింబల్ ఉన్నారో చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో ఓకే, సర్కిల్ రిప్రజెంట్ అథ్లెట్స్ అన్నాడు. సో ఒకరు దొరికింది సర్కిల్ అనేది అథ్లెట్స్, మనం సర్కిల్ చూడాలి ఫస్ట్. నెక్స్ట్ ట్రయాంగిల్ రిప్రజెంట్ గేమర్స్, మళ్ళీ ఏమడుతుండు క్రికెటర్స్ అంటుంది కదా. సో స్క్వైర్ రిప్రజెంట్ ద క్రికెటర్స్. సో సర్కిల్ స్క్వైర్స్లో ఉన్న వాళ్ళ మనం చూడాలి. సో సర్కిల్ స్క్వైర్లో ఉన్నారు ఎవరు, సో సి డి రెండు సర్కిల్ స్క్వేర్లో ఉన్నది. ఓకే, సో సిడి రెండు సర్కిల్ స్క్వేర్లో ఉన్నది కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుంది, సిడి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ముందు లాస్ట్ మన క్వశ్చన్ ఏమడుతారో చూసుకొని దాన్ని బట్టి అవి క్వశ్చన్లు ఏమేమి ఉన్నాయో చూసుకొని అవి చేయండి, దానివల్ల మీ టైం ఎక్కువ సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సిరీస్ వచ్చింది మనకి, సిరీస్ ఈజ్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. సో మిస్సింగ్ సిరీస్ వచ్చింది, సో ఇవి మనం సాల్వ్ చేయాలి. సో మనకి ఎప్పుడైనా సిరీస్ వచ్చినప్పుడు నేను ఆప్షన్స్ చూడమని చెప్పాను. సో ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అన్నిటికీ సేమ్ ఉంది, సో ఫస్ట్ ఆప్షన్ వదిలేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేయొద్దు, సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ కూడా రెండిట్లలో సేమ్ సెకండ్ థర్డ్ సేమ్ సేమ్ ఉన్నాయి కాబట్టి సెకండ్ థర్డ్ చెక్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. సో సెకండ్ ఏమున్నది, ఓ ఓతో స్టార్ట్ అయింది కదా. సో ఓ అనేది 15, క్యూ అనేది
17 ఎస్ అనేది 19 సో మనకు ఆల్రెడీ ప్లస్ 2 ఇంక్రీజ్ అవుతుందని అర్థమైపోవాలి చేసేటప్పుడే యూ అనేది 21 నెక్స్ట్ ప్లస్ 2 ఇంక్రీజ్ చేస్తే 23 కదా సో 23 అంటే ఏంటిది డబ్ల్యూ కదా సో డబ్ల్యూ ఉన్న ఆప్షన్స్ నాకు రైట్ అయితే డబ్ల్యూ అయిన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేస్తాను నేను మిగతా రెండు ఉన్నాయి సో లాస్ట్ది ఐదర్ వై కానీ ఎక్స్ కానీ రావాలి సో టీయూవీ డబ్ల్యూ ఎక్స్ డైరెక్ట్ అర్థమైపోతుంది డైరెక్ట్ 11 ఇంక్రీజ్ అయిపోయినాయి మనం వరుసంబట్ రాసుకుంటే మనకు అర్థమవుతుంది సో జీడబ్ల్యూ ఎక్స్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఫస్ట్ ఆప్షన్ కూడా ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే మళ్ళీ మిస్సింగ్ నెంబర్ ఇచ్చారు సో ఇది కూడా చాలా ఈజీగా ఉన్నట్టుంది సో 49 46 43 40 34 సో మనకు చూడగానే ఇది డిక్రీజింగ్ ఆర్డర్ అని అర్థమైపోతుంది అది కూడా సబ్ట్రాక్షన్ అర్థమైపోతుంది ఎంత 49లోంచి 46 రావాలంటే ఎంత తీసేయాలి 3 తీసేయాలి సో 46లోంచి 43 రాసేయాలన్నా 3 ఇందులోంచి 3 పోయింది సో ఇక్కడ నుంచి 3 పోతే ఎంత 37 ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే సో 37 నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో ఇచ్చిన మనకి నాలుగు ఆప్షన్లో మూడు అనేది అంటే ఇచ్చిన మూడు 3 డిజిట్స్ ఇచ్చారు కదండి అక్కడ లోపల సో బ్రాకెట్ లోపల ఇచ్చినవి మూడింటికి సిమిలర్ రిలేషన్ ఉంటుంది ఒకదానికి డిఫరెంట్ రిలేషన్ ఉంటుంది సో ఏదైతే డిఫరెంట్ రిలేషన్ ఉందో దాన్ని మనం ఆడ్ మైన్ అవుట్ చేయాలని చేయమని మనకి క్వశ్చన్ ఇచ్చిండు సో మన ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 111 111 111 ఉన్నది సో సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 222 444 444 ఉన్నది సో థర్డ్ ఆప్షన్ తీసుకుంటుకో 444 అన్నీ సేమ్ ఉన్నాయి సో 444 444 444 సో ఫోర్త్ చూసుకుంటే 8888 8888 కానీ ఓన్లీ సెకండ్ ఆప్షన్లోనే సో 222 444 444 సో ఇది ఆడుగున్నది సో ఇవి మూడు సేమ్ ఉన్నది సో ఏదైతే ఆడుగుందో మన అదే మన ఆన్సర్ కాబట్టి మనకి చూడగానే అర్థమైపోతుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే మిర్రర్ ఇమేజ్ ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది లైన్ ఎంఎన్ సో ఇక్కడ మనం మిర్రర్ పెట్టాలంటే ఎంఎన్ దగ్గర మిర్రర్ పెడితే సో అక్కడ ఫామ్ అయ్యే మిర్రర్ ఇమేజ్ ఏది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అని అడుగుతున్నారు సో మనం ఎంఎన్ దగ్గర మిర్రర్ పెడితే మనకి ఇమేజ్ అయితే ఇలా ఫామ్ అవుతుంది ఓకే మనకు ఐడియా ఉంది ఇది ఇమీడియట్గా వస్తుంది కదా సో ఇది ఇమీడియట్గా వస్తే ఫస్ట్ లైన్ తీసుకుందాం సో ఇమీడియట్గా అంటే ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుంది సో ఇట్లా గ్యాప్ వస్తుంది ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే మనం ఈ గ్యాప్ ఇట్లా ఉంటుంది ఇది ఫిల్ అయి ఉంటుంది సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం మనం ప్రస్తుతానికైతే గుర్తుగా ఇది ఒకటి అంటే ఇక్కడ ఒక చిత్రవస్త్రం లాగుండాలి ఇమీడియట్ ఇమేజ్ సో అందులో ఒకటి ఫిల్ అయి ఉండాలి ఒకటి అంటే ఇమీడియట్గా వచ్చేది ఇప్పుడు ఈ కార్నర్లో ఉండేది ఖాళీగా ఉండాలి సో దానిపై ఇది ఫిల్ అయి ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి చూద్దాం అట్లా ఉన్న ఆప్షన్స్ వెయ్యి అట్లా లేని ఆప్షన్స్ వెయ్యి చూద్దాం ఓకే సో ఫస్ట్ ఆప్షన్ సో ఇమీడియట్గా అంటే కింద ఉండేది సో మనం ఇందాక గుర్తుపెట్టుకున్నాం కదా ఇమీడియట్ అంటే కింద గీసిన కదా నేను సేమ్ అదే టైప్ మిర్రర్ ఇమేజ్ కాబట్టి రివర్స్ వస్తుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ మనం అనుకున్నట్టు ఉన్నది చూద్దాం ఇంకా సెకండ్ ఆప్షన్స్ ఇంక ఉంటాయి కదా సెకండ్ ఆప్షన్ కూడా ఉన్నది సో థర్డ్ ఆప్షన్ లేదు సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం సో ఫోర్త్ ఆప్షన్ కూడా లేదు సో ఫోర్త్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు రెండు ఎలిమినేట్ చేసినా సో మనకి ఇక్కడ రెండు ఎలిమినేట్ చేసిన తర్వాత ఒకటో ఆప్షన్ రెండో ఆప్షన్ ఉంది ఈ రెండిట్లలో మన ఆన్సర్ ఏదో మనం కనుక్కోవాలి సో ఫస్ట్ మనం పెట్టుకున్న క్లూ అయితే రెండిట్లలో ఉంది నెక్స్ట్ చూద్దాం సో నాకు రెండో ఆప్షన్లో ఒకసారి నాకు అనిపించింది ఏంటంటే సో ఇక్కడ మన కలర్ ఉన్నది చూడండి సో ఈ టైప్ ఆఫ్ షేడ్స్ ఒరిజినల్ ఇమేజ్లో ఉన్నాయా లేవో చూద్దాం ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కదా షేపు అందుకని నేను అది చెక్ చేస్తున్నా సో దానివల్ల నాకు ఈజీగా ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో నేను చూస్తాను సో ఆ టైప్ ఆఫ్ షేప్లో కలర్ వచ్చేటట్టు మనకు ఒరిజినల్ ఇమేజ్లో అయితే లేదు సో ఒరిజినల్ ఇమేజ్లో లేనప్పుడు మిర్రర్ ఇమేజ్లో ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి సో నేను సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తున్నాను సో ఓన్లీ ఆప్షన్ వన్ ఆప్షన్ మిగిలి ఉన్నది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ ఓపెన్ డైస్ ఇచ్చారండి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యూబ్ ఇన్ ద ఆన్సర్ ఫిగర్ కెన్నాట్ బి మేడ్ బేస్డ్ ఆన్ ది అన్ఫోల్డెడ్ క్యూబ్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్ అంటున్నాడు సో కెన్నాట్ బి మేడ్ అంటే దీంతో తయారు కాదు అని అడుగుతున్నాడు సో తయారయ్యేది అడగట్లేదు తయారు కానిది ఓకే సో మనకేంటంటే ఫస్ట్ ఆపోజిట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్లా ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు ఆనుకొని ఉంటాయి చూడండి సో ఇప్పుడు ఈ సర్కిల్ ఈ స్టార్ ఆనుకొని ఉన్నది కాబట్టి ఆపోజిట్లో రావన్నమాట ఏవైతే డైరెక్ట్ ఆనుకుంటే అవి ఆపోజిట్లో వచ్చే ఛాన్స్ లేదు ఓకే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మినిమం 1 గ్యాప్ ఉండాలి సో అంటే సో ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది ఓకే సో దీనికి ఆపోజిట్
ఇది వస్తుంది. సో దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది, ఇది వస్తుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సో మనకి మామూలుగా ఒక ఇమాజిన్ చేసుకున్నా సరే అర్థమైపోతుంది, లేదు అంటే ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టి హెల్మెట్ చేద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ సర్కిల్ అంటే సర్కిల్ పక్కనే ఈ డబ్బా, దాని పైన స్టార్. సో ఇది పాసిబుల్ అవుతుంది ఇది. ఓకే, సో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఇమేజ్లో కూడా చూడండి, సర్కిల్ దాని పక్క డబ్బా అంటే ఇది కింది వైపు. సో ఇది కింది వైపు నుంచి స్టార్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇది ఫామ్ అవుతుంది. సో మనల్ని కెన్ నాట్ బి ఫామ్ అని అడుగుతుండే కాబట్టి సో అదైతే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సర్కిల్ హ్యాష్ స్టార్ ఇచ్చిండు. సో ఒకసారి చూసుకున్నట్లయితే సో సర్కిల్ హ్యాష్ స్టార్ పక్క పక్కన ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇది కూడా ఫామ్ అవుతుంది, ఇది కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది, ఇంటూ స్టార్ బాక్స్ ఇచ్చిండు. సో మనకి ఇంటూ, ఓకే, సో ఇవి చూడండి. సో థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇంటూ స్టార్ బాక్స్ ఇచ్చిండు, పక్కపక్కన ఉన్నట్టు ఇచ్చిండు. కానీ ఇక్కడ మేము ఆల్రెడీ చెప్పినాం ఇంటూకి ఆపోజిట్లో స్టార్ ఉంటుంది. సో ఇంటూకి ఆపోజిట్లో స్టార్ ఉన్నప్పుడు సో పక్కపక్కన ఉండే ఛాన్స్ లేదు. సో ఇంటూ స్టార్ పక్క పక్కన ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో డైరెక్ట్ ఇది ఇది ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, సో దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. పక్కపక్కన ఉండేవి నేను ఇప్పుడు చెప్పడానికి మీకు టైం పట్టవచ్చు, ఎందుకంటే నేను జూమ్ చేసుకొని అటు ఇటు మూవ్ చేయాలి కాబట్టి. సో మీకు ఎగ్జామ్లో చూడగానే అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి ఇది మ్యాట్రిక్స్. సో ఎస్ఎస్సీలో ఆల్మోస్ట్ సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ రాసిన ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది ఆల్మోస్ట్. సో ఖచ్చితంగా 1 మార్క్, చాలా ఈజీ. సో మనల్ని టోంబుని మ్యాట్రిక్స్లో కనుక్కోమని అడుగుతున్నారు. ఓకే, సో దేన్ని TOMB టోంబుని మనల్ని మ్యాట్రిక్స్లో కనుక్కోమని అడుగుతున్నారు. సో ఇవి చెక్ చేయాలి మనకి 7 7, అంటే 7 అంటే ఫస్ట్ అంటే ఇక్కడ 0 to 4 ఒక దాంట్లో ఉంటాయి, 5 to 9 ఒక దాంట్లో, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. 7 7 అంటే ఫస్ట్ ఈ వరుసలో, అంటే ఫస్ట్ ఈ వరుసలో 7ని ఈ వరుసలో 7 ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి మనకి. సో 7 7 ఏముంది, టీ. సో ఫస్ట్ది వచ్చింది TOMBలో, టీ వచ్చింది. నెక్స్ట్ 6 9 అనమాట. సో 6 9, సో ఈ వరుసలో 6 ఈ వరుసలో 9 ఏమొచ్చింది, 6 9కి ఓ వచ్చింది. సో ఓ కూడా వచ్చింది. నెక్స్ట్ 4 3, సో నేను ఆప్షన్ ద్వారా చెక్ చేస్తున్నా. సో 4 3, సో 4 3 ఏంటిది, ఎమ్ కూడా వచ్చింది. సో టూమ్లో ఎమ్ కూడా వచ్చింది కదా. సో 4 3, సో 4 3కి ఎమ్ వచ్చింది. నెక్స్ట్ 2 2, సో 2 2 బి వచ్చింది. సో నాకు టూమ్ డైరెక్ట్ వచ్చింది కాబట్టి సో ఇదే నా ఆన్సర్. సో మ్యాక్సిమం మీకు ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా చెప్తున్నా కానీ మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే లాస్ట్ లెటర్ చెక్ చేయాలి ఫస్ట్. ఈ 2 2 ఉన్నది కదా, ఈ 2 2 చెక్ చేస్తే బి వచ్చింది అనుకో, మిగతాది మొత్తం చెక్ చేయాలి. సో ఎందుకంటే వాడు మన టైం వేస్ట్ చేయడానికి మ్యాక్సిమం లాస్ట్ వర్డ్ డిఫరెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సో మనం ముందే లాస్ట్ వర్డ్ చెక్ చేసుకున్నాం అనుకో మన క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 5 5 వి ఇచ్చిండు. సో డైరెక్ట్ మనం ఈ ఆప్షన్ మనం చెక్ చేయం అంతే కదా. సో థర్డ్ వర్డ్ చూసుకోండి 5 8, సో 5 8 ఆర్ ఇచ్చిండు. సో 5 8 6 ఇచ్చిండు. సో దీన్ని కూడా మనం చెక్ చేయనమాట. సో నేనైతే మ్యాక్సిమం క్వశ్చన్లో లాస్ట్ వర్డ్ చెక్ చేస్తాను. లాస్ట్ వర్డ్ చెక్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. సో మీరు కూడా ఎగ్జామ్లో ఎక్కువ శాతం లాస్ట్ వర్డ్ చెక్ చేయండి. సో మీకు ఫస్ట్ టైం చెప్తున్నా కాబట్టి మొత్తం ఎట్లా చెక్ చేయాలో చెప్పాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమైనా సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ కానీ బ్యాంకింగ్ కానీ ఆర్ఆర్బీకి కానీ ఇంకా రైల్వేస్ ఇంకా ఎస్ఐ వాటికి ప్రిపేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.